ఎక్కడైనా నేరం చేసిన శిక్ష అనుభవించాలి కానీ మన దేశంలో మాత్రం ఇలా వేల కోట్లు దోచేసిన ఆర్థిక నేరగాళ్లంతా విదేశాల్లో జల్సాలు చేస్తుంటే వాళ్ళు దోపిడీతో వచ్చిన ఆర్థిక ప్రజలు భరించాల్సి వస్తుంది ఇలా ఎవరికి వాళ్ళు దేశాన్ని దోచేసుకుని వెళ్ళిపోతుంటే వాళ్ళు చేసిన పాపాలు మన ఆర్థిక వ్యవస్థను సంక్షోభం ఒక దేశ ఆర్థిక స్థితికి అద్దం పట్టేవి బ్యాంకులే బ్యాంకింగ్ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంటే ఆ దేశం అంతగా అభివృద్ధి చెందుతుందని లెక్క ఒక్క బ్యాంకు కుప్పకూలినా ఒక్క బ్యాంకు బోర్డు తిప్పినా దాని ప్రభావం ఆర్థిక వ్యవస్థ మీద తీవ్రంగా ఉంటుంది పదేళ్ల కిందట అమెరికాలో రెండు బ్యాంకులు కుప్పకూలడంతో ఆ దేశంలో మొదలైన ఆర్థిక సంక్షోభం మాంద్యమై ప్రపంచాన్ని కబళించింది ఆ తర్వాత అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థ పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరిగింది కానీ మన దేశంలో ఎన్ని బ్యాంకులు బోర్డు తిప్పేస్తున్నా కార్పొరేట్లు బ్యాంకులకు వేలు లక్షల కోట్లు ఎగ్గడుతున్నా పాలకులు మాత్రం చోద్యం చూస్తూనే ఉన్నారు నిజానికి మన దేశంలో అవినీతికి అసలు శిస్తులైన కేర్ ఆఫ్ అడ్రస్ గా బ్యాంకులే ఉన్నాయి ప్రజల కోసం దేశం కోసం పనిచేయాల్సిన బ్యాంకులు కార్పొరేట్లతో కుమ్మక్కైపోతున్నాయి మనదేశంలో అన్ని బ్యాంకుల్లో ఎనిమిదిన్నర లక్షల కోట్ల మొండి బాకీలున్నట్లు ఆర్బీఐ అధికారికంగా వెల్లడించింది ఇదంతా జనం సొమ్ము ఇలా జనం సొమ్ముతో మాల్యా నీరవ్ మోడీ లాంటి వాళ్లు దేశం వదిలి పారిపోతే చాలామంది దేశంలోనే దర్జాగా ఉన్నారు మేడ మీద మేడలు కట్టి లగ్జరీ కార్లలో షికార్లు చేస్తున్నారు కానీ ఏ ఒక్క బ్యాంకు వాళ్ళింటి తలుపు తట్టదు ధైర్యం చేసి వాళ్ళ గుమ్మం దాటదు అంటే లోపం ఎక్కడుందో అవినీతి ఎక్కడ జరుగుతుందో ఇక్కడే అర్థమవుతోంది నీరజ్ మోదీడైతే ఇంకా అధ్వానమైన కేసు వీళ్ళది డైమండ్స్ గురించి ఎయిటీ ట్వంటీ స్కీమ్ వీళ్ళకి ఫేవరబుల్గా ఇచ్చాడు అప్పటి ఆర్థిక మంత్రి అని చెప్పి జరిగిన తర్వాత ఎవరైతే చాలా గొప్ప ఆఫీసర్ అనుకున్నామో మన రాజన్ ఆయన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఆయన కూడా ఇంకా రెండు మూడు వారాల్లో గవర్నమెంట్ మారుతుంది అని తెలిసినా కూడా ఆ సర్కులర్ను ఆయన చేయాల్సి వచ్చింది మామూలుగా ఆయన కాస్త గట్టిగా నిలబడే వ్యక్తి వ్యవస్థలకు ఊతనిచ్చే వ్యక్తి అంటే ఇంతమంది సహాయము పరోక్షంగానో లేకుంటే ప్రత్యక్షంగానో ఉంటే ఇంక వీళ్ళు పారిపోకేం చేస్తారు బ్యాంకులు జనం సొమ్మును కార్పొరేట్లకు దోచిపెట్టడమే కాదు ఆ తర్వాత వాటిని మొండి బకాయిలుగా చూపించి తీరిగ్గా ఓ ఆరేడేళ్ల తర్వాత ఆ మొండి బాకీలన్నీ రద్దు చేయడం కూడా కామన్ అయిపోయింది అవినీతి బహిరంగంగా జరుగుతున్నా పాలకులు మాత్రం పట్టించుకోవడం లేదు విదేశాల్లో ఉన్న బ్లాక్ మనీని వెనక్కి రప్పిస్తామని శబధాలు చేసే మన నేతాశ్రీలు దాని సంగతి పక్కన పెట్టి దేశంలో ఉన్న జనం సొమ్ము విదేశాలకు తరలిపోకుండా కాపాడితే అదే పది లక్షల కోట్లు దేశంలోని ఎనిమిదిన్నర లక్షల కోట్ల మొండిబకాయిల్ని వసూలు చేయగలిగితే విదేశాల్లో బ్లాక్ మనీ వెనక్కి రప్పించిన దానికన్నా ఎక్కువ కానీ పాలకుల నిర్ణయం తీసుకోరు బ్యాంకులు తమ దారి మార్చుకోవు చీమలు పెట్టిన పుట్టలో పాములు నెలవున్నట్లు జనం కష్టార్జితాన్ని కార్పొరేట్లు బ్యాంకర్లు కలిసి దోచుకు తింటున్నారు కాబట్టి దీనిపైన బాగా నిఘా ఉండాలి ఊరికే టెక్నాలజీ టెక్నాలజీని చెప్పి డిజిటల్ పేమెంట్ అని చెప్పి మనం సూపర్ మార్కెట్ ఏమో లేకుంటే అక్కడ క్యాష్ క్యాష్ పేమెంట్ ఇచ్చామని చెప్పడం కాదు టెక్నాలజీని ఎలాగా ఇలాంటి క్రూరులు దాన్ని వాళ్ళ వైపు తిప్పుకున్నారో దానిపైన నిఘా పెట్టాలి నిఘా పెట్టని ఆఫీసర్లని ముందు ఉరిదీయాలి వీళ్ళని కాదు వాళ్ళు అసలు సోర్సు ఈ ప్రొసీడింగ్స్ ఎవరు ఇచ్చారు ఇన్ని వేల అప్పలికి ప్రశ్నించిన ఆఫీసర్లు ఎవరు అప్పుడు బోర్డ్ మెంబర్లు ఎవరు వాళ్ళ పేర్లు కూడా బయట పెట్టాలి ఈ ఇరవై మంది పేర్లు బయటపెట్టి పెట్టి మేమేదో ఫ్యూజిటివ్ చట్టం తీసుకోమని చెప్పి జబ్బలు సదుపాయం సరుచుకోవడం అనేది సమంజసం కాదు జనాల్ని దోచుకు తినేసి విదేశాల్లో జల్సాలు చేస్తున్న వాళ్ళ జాబితా లెక్కకు మిక్కిలిగానే ఉంది స్టెర్లింగ్ బయోటెక్ ప్రమోటర్లైన చేతన్ సందేశరా నితిన్ సందేశరా దీప్తిబెన్ సందేశరాలు వివిధ బ్యాంకులకు ఐదు వేల మూడు వందల ఎనభై మూడు కోట్ల మేర ఎగవేసి రెండు వేల పదిహేడులో విదేశాలకు చెక్కేశారు చేశారు వాళ్ళెక్కడున్నారో తెలిసినా వెనక్కి రప్పించలేని పరిస్థితి మన చట్టాలది ఇప్పటికే స్టెర్లింగ్ బయోటెక్కు చెందిన నాలుగు వేల ఏడు వందల ఒక కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది వీరిపై మనీ లాండరింగ్ కేసు కూడా నమోదు చేసింది ఎన్ని కేసులు పెట్టినా వాళ్లను మాత్రం వెనక్కి రప్పించడం కుదరడం లేదు వీళ్లే కాదు కోల్కతాకు చెందిన శ్రీ గణేష్ జ్యువెలరీ హౌస్ ప్రమోటర్లు నీలేష్ పరేఖ్ ఉమేష్ పరేఖ్ కమలేష్ పరేఖ్లు రెండు వేల ఆరు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలు ఎగవేసి ఆపై బ్యాంకులకు రుణాలు చెల్లించకుండా విదేశాలకు వెళ్లిపోయారు ఇక సూర్య ఫార్మస్యూటికల్స్ ప్రమోటర్లు రాజీవ్ గోయల్ ఆల్కా గోయల్లు ఆరు వందల ఇరవై ఒక్క కోట్ల మేర వివిధ బ్యాంకులకు టోపీ పెట్టి పారిపోయారు రెండు వేల పదిహేనులో వివిధ బ్యాంకుల నుంచి కోట్లకు కోట్లు లోన్లు తీసుకున్న కార్పొరేట్లు సన్నీ కల్రా ఆర్తి కల్రా సంజయ్ కల్రా వర్షా కల్రాలు కూడా కుటుంబంతో సహా విదేశాలకు చెక్కేశారు ఇలా ఫ్యామిలీలు ఫ్యామిలీలు మొత్తం బ్యాంకుల్ని వేల కోట్లకు ముంచేసి గుట్టు చప్పుడు కాకుండా తీరం దాటిళ్ళిపోతున్నారు ఈ జాబితాలో ద్వారకాదాస్ సేత్ ఇంటర్నేషనల్ ప్రమోటర్ సభ్యసేత్ కూడా ఓబీసీకి వందల కోట్ల అప్పులు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకున్నారని నివేదికలో ఆర్థిక శాఖ చెప్పుకొచ్చింది సభ్యసేత్ కూడా వజ్రాల వ్యాపారం కోసం నకిలీ ఎల్ఓయూ సృష్టించి చివరికి విదేశాలకు చెక్కేశాడు ఇలాగే చెన్నై కేంద్రంగా నడిచిన కనిష్క జ్యువెలరీ ప్రమోటర్లు వెయ్యి కోట్లకు పైగా బ్యాంకుల్ని ముంచేసి మరిషస్ పారిపోయారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా పద్నాలుగు బ్యాంకుల నుంచి వెయ్యి కోట్లు నొక్కేసిన కనిష్క సంస్థ అధిపతులు ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా తిరిగివ్వలేదు జనం సొమ్మును అంతా దోచుకు తింటుంటే అడిగేవాడే లేడు ప్రతిపక్షమూ అడగదు వామపక్షమూ ప్రశ్నించదు పాలకపక్షం పట్టించుకోదు ఎందుకంటే అన్ని ఆ తానుముక్కలే గత పదేళ్లలో దేశంలో మూడున్నర లక్షల కోట్ల కార్పొరేట్ లోన్లు రద్దు చేశారు ఇందులో మాల్యాకి కూడా రెండు వేల కోట్లు రద్దు చేశారు ఈ మూడు లక్షల కోట్ల జనం సొమ్మును కార్పొరేట్లు బ్యాంకర్లు దోచుకు తిన్నారన్నమాట దానికి పాలకులు వత్తాసు పలికారన్నమాట అప్పట్లో మూడు లక్షల కోట్లు రద్దు చేశారు అవసరమైతే రేపు మిగిలిన ఎనిమిదిన్నర లక్షల కోట్లు మాఫీ చేస్తారు ఎందుకంటే అది జనం సొమ్మే గాని బ్యాంకులేది కాదు కదా కానీ నిప్పు లాంటి నిజాన్ని ఎక్కువ కాలం గుప్పిట పట్టి ఉంచడం సాధ్యం కాదు నాడు బ్యాంకర్లు కుమ్మక్కై చేసిన తప్పులు నేడు వడ్డీలతో సహా పెరిగి మోయలేనంత భారంగా మారి మన ఆర్థిక వ్యవస్థను సంక్షోభ అంచుల్లో నించునేలా చేశాయి అసలు బ్యాంకులపైన ప్రతికూల ప్రభావం పడింది అనే దాని ముందర మన పైన ఏం ప్రభావం పడిందో ఆలోచించుకుందా దాదాపు మన ఆర్థిక మంత్రి గారు లాస్ట్ ఇయర్ ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ అని చెప్పి ఇచ్చారు ఇప్పుడు దాదాపు లక్ష కోట్లు ఇచ్చినట్టుగా ఉంది ఈ సంవత్సరం అంటే ఏంటి మా వీళ్ళు అప్పులు తీసుకొని ఎగ్గొట్టి పారిపోయిన తర్వాత బ్యాంకులు కోలుకోకపోతే వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయకుండా మన ట్యాక్స్ పని నుంచి దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఇరవై లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు ఎందుకంటే లాస్ట్ ఇయర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కోడ్స్ క్యాపిటల్ ఇన్ఫ్యూషన్ అని చెప్పి బ్యాంకులకు పంచిపెట్టారండి ఇంకా ఇంతకన్నా దారుణమైన ఎఫెక్ట్ ఏముంటుంది చెప్పండి ఇది బ్యాంకు వ్యవస్థ పైన ఉండే తీవ్రమైన పరిణామం కన్నా మన పెట్టే ట్యాక్సుల పైన పడిన గండి ఇన్నాళ్ళు ఇలా దేశాన్ని దోచేసిన కార్పొరేట్లంతా బయటకెళ్ళిపోతుంటే ఇప్పుడు ఆ దొంగల పేర్లన్నీ ఇలా బయటకొస్తున్నాయి ఇలాంటి ఆర్థిక నేరాలు విదేశాల్లో చేస్తే వాళ్లను ఎక్కడున్నా లాక్కొచ్చి కఠినంగా శిక్షిస్తారు కానీ మన దేశంలో మాత్రం తప్పు చేసింది ఒకరైతే దాని పర్యవసానాన్ని అనుభవిస్తోంది మాత్రం వేరొకరు ఇక్కడ నేరాలు చేసింది కార్పొరేట్లు బ్యాంకర్లు అయితే వాళ్ల పాప భారాల్ని మోస్తోంది మాత్రం ప్రజలు మన ఆర్థిక వ్యవస్థే